చూపిస్తున్నాను సో మాకు ఇలా వచ్చింది స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ డ్రాయింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డ్రా ఎన్ ఎలిప్స్ బై యూజింగ్ కాన్సంట్రేట్ సర్కిల్ మెథడ్ మేజర్ యాక్సెస్ హండ్రెడ్ ఎంఎం మైనర్ యాక్సిస్ సిక్స్టీ ఎంఎం ఇచ్చాడు ఓకే సో మనం ఎలిప్స్ డ్రా చేయాలి దానికి గాను మేజర్ యాక్సెస్ మనకి హండ్రెడ్ ఎంఎం ఇచ్చాడు మైనర్ యాక్సిస్ సిక్స్టీ ఎంఎం ఇచ్చాడు క్వశ్చన్ మీరు ఎగ్జామ్లో ఎలాగో అడగనివ్వండి మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు మనకి కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ అడిగాడంటే సరిపోతుంది ఇప్పుడు చూపిస్తాడుగా మీరు చేసి సరిపోతుంది ఓకే సో ఇక్కడ చూడండి మేజర్ యాక్సెస్ మనకి హండ్రెడ్ ఎంఎంహెచ్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక స్కేల్ తీసుకోండి సో రోడల్ స్కేల్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ స్కేల్ కానీ తీసుకోండి తీసుకుని ఇక్కడ చూడండి నేను జీరో టూ ఫైవ్ ఏంటి ఇక్కడ జీరో టూ ఫైవ్ ఎందుకు జీరో టూ ఫైవ్ అంటే మేజర్ యాక్సెస్ మనకి హండ్రెడ్ ఎంఎం అన్నాడు అంటే టెన్ సెంటీమీటర్స్ డయామీటర్ ఇది దాంట్లో ఎంత ఫైవ్ సెంటీమీటర్స్ ఆ ఫైవ్ సెంటీమీటర్స్ మనము రేడియస్ అంటాము సో ఇంత రేడియస్ని తీసుకుని కరెక్ట్గా ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి ఈ సర్కిల్ అనేది లైట్ కలర్లో ఉండాలి లైట్ కలర్ అంటే లైట్గా డ్రా చేయాలి డార్క్ అంటే డార్క్ డ్రా చేయాలి మీరు ఇది డార్క్గా డ్రా చేశారనుకోండి మార్క్స్ ఇవ్వరు ఓకే అనుకుంటున్నాం ఓకే సో ఇక్కడ మనము మేజర్ యాక్సిస్ మనకి హండ్రెడ్ ఎంఎం ఉంది మైనర్ యాక్సిస్ మనకి సిక్స్టీ ఎంఎం ఉంది సో మేజర్ యాక్స్ అంటే ఏంటి పెద్ద సర్కిల్ మైనర్ యాక్స్ అంటే ఏంటి చిన్న సర్కిల్ మనం వేసుకోవాలి సో మైనర్ యాక్సిస్ ఎంత ఉంది ఎంఎం సిక్స్టీ ఎంఎం సగం ఎంత థర్టీ ఎంఎం మనకి డయామీటర్ లేదా ఎంఎం అంటే ఏంటంటే సిక్స్ సెంటీమీటర్స్ ఏంటి సిక్స్ సెంటీమీటర్స్ దాంట్లో సగం ఎంత త్రీ త్రీ అంటే ఇప్పుడు రేడియస్ ఏంటిది రేడియస్ సో ఇంత తీసుకుని అదే సెంటర్లో మనం పెట్టుకుని ఓకే త్రీ సెంటీమీటర్స్ రేడియస్తో ఆ గైన్ మనం ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి ఇది కూడా లైట్ కలర్లోనే ఉండాలి ఓకే నోట్ దిస్ పాయింట్ మేము ఎందుకు డార్క్ వేస్తామంటే అంటే మీకు వీడియోస్తో కనిపించడం కోసం ఓకే దాని తర్వాత గమనించండి మనకి ఇది ఎలా వస్తుంది త్రీ సిక్స్టీ అన్నట్టు ఓకే అంతకుముందు మనం వీడియోస్ కూడా మనం చెప్పాము ఇప్పుడు ఇది ఎన్ని పార్ట్స్ చేసుకోవాలి ట్వెల్వ్ పార్ట్స్ చేసుకోవాలి ట్వెల్వ్ పార్ట్స్ అంటే త్రీ సిక్స్టీ బై ట్వెల్వ్ వేసుకుంటే మనకి థర్టీ వస్తుంది ఏంటి త్రీ సిక్స్టీ బై ట్వెల్వ్ చేసుకున్న మనకి థర్టీ వస్తుంది ఇక్కడ చూపిస్తాం చూడండి ఇక్కడ రాస్తాను చూడండి త్రీ సిక్స్టీ బై టువెల్వ్ ఓకే ఇదేమో త్రీ సిక్స్టీ మనకి ట్వెల్వ్ పార్ట్స్ కావాలి కాబట్టి టువల్వ్ మనం సాల్వ్ చేసుకుంటే చూడండి ట్వెల్వ్ త్రీ ఆర్ థర్టీ సిక్స్ కాబట్టి మనకి థర్టీ డిగ్రీస్ వస్తుంది ఈచ్ ఓకే రెడ్ కలర్లో నేను పెడతాను ఇది కూడా లైట్ కలర్లో ఉండాలి స్టూడెంట్స్ సో ఫస్ట్ను ఇలా ఒక లైన్ తీసుకుంటున్నాను ఓకే సో అగైన్ ఇలా ఒక లైన్ తీసుకోండి ఓకే సో ఇది నైంటీ ఇది వన్ ఎయిటీ అయిపోయింది మనకి మిగతావి ఎన్ని కావాలి మిగతా మనకి మిగతావి థర్టీ థర్టీ వేరియేషన్లో కావాలి గమనించండి చూడండి థర్టీ వేరియన్ వచ్చింది మనకి కాబట్టి ఒక్కొక్క డివిజన్ థర్టీ వేరియేషన్లో ఉండాలి ఓకే ఇదిగో చూడండి నాకు చూడండి ఇది వన్ ఎయిటీ రైట్ అండ్ ఇది నైంటీ ఇప్పుడు థర్టీ వేరియేషన్లో కావాలి కాబట్టి మనకు చూడండి లైట్గా తీసుకోండి జీరో టూ థర్టీ లైట్గా అండ్ దాని తర్వాత సిక్స్టీ ఓకే నైంటీ అయిపోయింది నెక్స్ట్ ఇక చూడండి నైన్టీ తర్వాత వన్ ట్వంటీ వన్ ట్వంటీ థర్టీ వేసుకుంటే వన్ ఫిఫ్టీ అండ్ వన్ ఎయిటీ ఇలా వచ్చింది స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ పెట్టుకోండి ఈ వేరియేషన్లో జీరో టూ థర్టీ లైట్గా సిక్స్టీ అండ్ నైంటీ అయిపోయింది పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ వన్ ట్వంటీ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ అంటే జీరో టు థర్టీ ఒక ఒక పార్ట్ మనకి అండ్ థర్టీ టూ సిక్స్టీ సెకండ్ పార్ట్ సిక్స్టీ నైంటీ థర్డ్ పార్ట్ నైన్టీ టు వన్ ట్వంటీ ఫోర్త్ పార్ట్ ఇది ఫిఫ్త్ పార్ట్ వన్ ఫిఫ్టీ వరకు అండ్ సిక్స్త్ పార్ట్ అలాగా ఇలా వచ్చిన తర్వాత గమనించండి ఓకే ఇక్కడ చూడండి ఈ డాట్ ఈ డాట్ మనకి ఉంది కదా సో లైక్ దీన్ని చూసుకుంటూ మనం లైన్స్ తీసుకుందాం స్టూడెంట్స్ ఓకే అంతే నెక్స్ట్ ఈ డాట్ ఈ డాట్ ఓకే రైట్ సో డాట్స్ మ్యాచ్ చేయొద్దు డాట్స్ అనేవి మనకి ఎలాగొస్తుంది అంటే ఎక్కడ అని తీయడం కోసం డాట్స్ ఓకే మీరు ఖచ్చితంగా అంత లైట్ కలర్లో వేయాలి డార్క్ అసలు వేయకండి ఈ డాట్ ఈ డాట్ చూసుకోండి రైట్ అంత లైట్ కలర్లో వేయాలి ఎందుకంటే చెప్తున్నా అంటే మనకి మంచిగా రావాలి మార్క్స్ రావాలి అంటే ఖచ్చితంగా రూల్స్ పాటించాలి స్టూడెంట్స్ ఓకే అండ్ ఓకే స్టూడెంట్స్ ఇలా మనకి ట్వెల్వ్ పార్ట్స్ అయితే మనకి ఇలా అయిపోయినాయి సో ట్వెల్వ్ పార్ట్స్ వచ్చినాయి కదా సో ఇది కనిపిస్తుంది కదా ఇది మేజర్ ఇది మైనర్ ఇప్పుడు మనం చేసుకోవాలి నెంబరింగ్ వేసుకోండి వన్ ఓకే అండ్ టువెల్వ్ పార్ట్స్ లా అయినాయి స్టూడెంట్స్ ఓకే ట్వెల్వ్ పార్ట్స్ మనకు వచ్చాయి కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది వన్ కాబట్టి ఈ పాయింట్ కూడా మనం వన్నే ఏ కాకపోతే వన్ డాష్ అని వేసుకోండి ఓకే వన్ డాష్ నెక్స్ట్ టూ డాష్ లెవెన్ డాష్ అండ్ అగైన్ ట్వెల్వ్కి ట్వెల్వ్ డాష్ మనం వేసుకోండి స్టూడెంట్స్ ఓకే ఇలా మనకి క్లియర్గా నీట్గా వచ్చింది స్టూడెంట్స్ గమనించండి ఓకే దీని తర్వాత మనము ఈ సిక్స్ ఈ సిక్స్ అండ్ ఎయిట్నే కదా వీటికి వర్టికల్ లైన్స్ అంటే ఇలా తీసుకోవాలి ఇలాగా రైట్ ఇలాగా ఇలాగా వీటి లోపల తీసుకోండి ఇలా డౌన్ వర్డ్స్ తీసుకోండి అప్ వర్డ్స్ తీసుకోండి ఇలాగా అలా వర్టికల్ లైన్స్ తీసుకోండి వీటికి ఓకే ఇట్లా వర్టికల్ లైన్స్ తీసుకోండి అండ్ ఈ లోపల మనకి ఈ పాయింట్ త్రూ మనం హార్జెంట్ లైన్స్ తీసుకోండి ఆర్జంట్ లైన్స్ ఇలాగా ఇలాగా ఓకే ఆర్జెంట్ లైన్స్ చూపిస్తాను చూడండి చాలా చాలా సింపుల్ వర్టికల్ లైన్ ఓకే ఇలాగ డౌన్ వర్డ్స్ ఇదేమో అప్ వేసుకోండి ఓకే ఇవి రెండు ఇంటి సర్ట్ కట్ట లైన్లో ఉంది కదా కాబట్టి ఇది కిందకి సిక్స్త్ అండ్ ఎయిత్ మనకు వస్తుంది ఓకే ఓకే ఫిఫ్త్ అండ్ నైన్త్ పాయింట్ మనకి వస్తుంది స్టూడెంట్స్ ఓకే ఓకే నెక్స్ట్ ఓకే లెవెంత్ నెక్స్ట్ అలానే సెకండ్ అండ్ ట్వెల్త్ తీసుకోండి దాని తర్వాత ఇప్పుడు హార్జంటలు తీసుకోండి ఆర్జంటల్ తీసుకోవాలంటే చూడండి అంటే చూడండి లైన్ తీసుకోండి ఇలాగా అండ్ ఇలా లైన్ తీసుకోండి ఓకే నెక్స్ట్ అలానే మెల్లిగా డౌన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక లైన్ తీసుకోండి ఆర్జెంట్ లైన్స్ నెక్స్ట్ డౌన్ రండి ఆర్జెంట్ లైన్ తీసుకోండి అండ్ ఇక్కడ ఆరిజంటల్ లైన్ తీసుకోండి నెక్స్ట్ డౌన్ రండి తర్వాత చూడండి మనకి ఈ పాయింట్ ఈ పాయింట్కి లెవెల్ తీసుకోండి ఇది చూడండి ఆర్జెంట్ లైన్ తీసుకోండి అండ్ ఇక్కడ నుంచి ఒక ఆర్జెంట్ లైన్ తీసుకోండి సో మనకి ఇలా వచ్చే స్టూడెంట్స్ గమనించండి ఓకే అండ్ ఇది అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనకి ఇంటర్సెట్ అవుతుంది ఇది వర్టికల్ ఇది ఆర్జెంటల్ ఓకే ఇది వర్టికల్ ఆర్జెంటల్ సో ఇక్కడ మనకి సెట్ అవుతుంది కాబట్టి ఇవి వద్దు ఇక్కడ మనం ఏం చూసుకోవాలి నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏ బీ ఇక్కడ ఇక్కడ డి రాసుకోండి ఓకే సో ఇలా రాసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఎలిప్స్ అనేది డ్రా చేయాలి ఓకే సో ఏబిసిడి అన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే మనకు వచ్చిన ఈ పాయింట్స్ ఏమవుతున్నాయి ఫస్ట్ ఆ పాయింట్స్కి మనం నెంబరింగ్ ఇద్దాం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్త్ పాయింట్ చూడండి ఇక్కడ సిక్స్త్ పాయింట్ ఇన్సర్ట్ సర్ కాబట్టి ఇక్కడ పి సిక్స్ ఇక్కడ చూడండి ఈ ఎయిట్ అండ్ ఇక్కడ ఎయిట్ పాయింట్ కాబట్టి పి ఎయిట్ అలాగా ఇది ఫిఫ్త్ పాయింట్ కాబట్టి పి ఫైవ్ అలాగా ఇది పి త్రీ ఇది పి నెక్స్ట్ మనము చూడండి ఫ్రెంచ్ స్కేల్ వాడదాము వాడి మనం ఎలిప్స్ డ్రా చేద్దాం సో దీనికోసం ఫస్ట్ మనము చూడండి ఇక వన్ కదా ఈ వన్ టు ఈ ఫోర్ వరకు మనం మనం ఈజీగా డ్రా చేద్దాం స్ట్రెయిన్స్ చాలా ఈజీ ఏం లేదు ఫ్రెంచ్ స్కేల్ మీకు స్టేషన్లో దొరుకుతుంది సో తీసుకుని మనం చూడండి ఇలా డ్రా చేసుకోండి ఒక ఫస్ట్ ఒక హాఫ్ నెక్స్ట్ హాఫ్ కోసం ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలుపుతాము దానికోసం ఇక్కడ ఉల్టా తీసుకోండి తీసుకుని చూడండి ఈ ఫోర్ కాన్ నుంచి జాయిన్ చేయండి ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ ఓకే ఓకే కొంచెం డార్క్ వేస్తాము సో అదే విధంగా చూడండి ఇది ఇట్స్ యొక్క డార్క్ వేసుకున్నాం కొంచెం ఓకే చూడండి ఓకే ఎయిత్ నైన్త్ టెన్త్ పాయింట్ మనం కవర్ అవుతాం స్టూడెంట్స్ ఓకే సో చూడండి సెవెంత్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ ఓకే ఇది కొంచెం డార్క్ అయితే వేసుకోండి ఖచ్చితంగా స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ చూడండి మనకి ఈ టెన్ లెవెన్ టువెల్వ్ అండ్ ఇక వన్కి మనం మ్యాచ్ చేద్దాం స్టూడెంట్స్ ఓకే ఇది ఉల్టా తీసుకోండి ఉల్టా తీసుకుని కరెక్ట్గా ఈ పాయింట్స్ చూసుకోండి చూడండి కరెక్ట్గా పాయింట్స్ మ్యాచ్ కదా చూడండి ఇప్పుడు లైన్ తీసుకోండి సో చూడండి వన్ టువెల్వ్ అండ్ లెవెన్ అండ్ టెన్ మనం మ్యాచ్ చేస్తున్నాం కాబట్టి వన్ టువల్వ్ అండ్ లెవెన్ మ్యాచ్ చేస్తున్నాం కొంచెం డార్క్ అయితే వేసుకోండి ఓకే మీరు నేను డార్క్ ఎస్తున్న అవసరం లేదు మీకు వీడియో కోసం డార్క్గా చూపిస్తున్నాను సో మాకు ఇలా వచ్చింది స్టూడెంట్స్ ఓకే సో క్లియర్గా మీకు అడగనుకున్నాను స్టూడెంట్స్ ఫస్ట్ నేను మేజర్ సర్కిల్ మైనర్ సర్కిల్ నెంబరింగ్ ఇచ్చాను దాని తర్వాత వన్ టూ త్రీ నెంబరింగ్ ఇచ్చాను లోపల అండ్ బయట ఇచ్చాను దాని తర్వాత ఏం చేశాను వర్టికల్ లైన్ ఆర్జెంటల్ లైన్ ఆ ఇంటర్ పాయింట్స్ని పాయింట్స్గా వాసుకున్నాను దానికి అనుగుణంగా ఫ్రెంచ్ స్కిల్ స్క్రీన్ ఎలిప్స్ టాయిస్ స్టూడెంట్స్ మీకు వీడియో నచ్చిన కూడా స్టూడెంట్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింద డిస్క్రిప్షన్లో మిగతా వీడియోస్ని చూడండి ఫాలో చేయండి బాయ్